ఆయన 4 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన ప్రజానేత, జై తెలంగాణ పార్టీ వ్యవస్థాపకుడు. ఆయనే పటోళ్ల ఇంద్రారెడ్డి. ఇంద్రారెడ్డి జయంతి నేడు. అక్టోబర్ 4, 1954 చేవేళ్ల మండలం రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామంలో ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ఇంద్రారెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ మరియు ఎల్ఎల్బి చదివారు. ఆయన కాలేజీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. ఇంద్రారెడ్డి తెగింపు పోరాట పటిమకు నిదర్శనం ఈయనను 18 నెలల పాటు ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు చేశారంటే ఆయన ఎంతటి పోరాట యోధుడో మనం తెలుసుకోవచ్చు. మంచి హృదయం కలిగి ఉండి ప్రజల మీద అమితమైన ప్రేమ గౌరవం కలిగిన నాయకులను, బాధ్యతగా వ్యవహరించి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసిన త్యాగమూర్తులను ప్రజలు ఎన్నటికీ మరువలేరు, మరువబోరు. జైలు నుంచి విడుదలైన తరువాత 1985లో టీడీపీలో చేరడానికి ముందు ఇంద్రారెడ్డి తన గ్రామానికి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఇంద్రారెడ్డి 4 సార్లు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1985లో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ టికెట్పై ఎన్నికయ్యారు. విద్యాశాఖ మంత్రిగా, తరువాత ఎన్టీ రామారావు క్యాబినెట్లో కార్మిక ఉపాధి మంత్రిగా పనిచేశారు. 1989 మరియు 1994లో టీడీపీ టికెట్పై తిరిగి ఎన్నికయ్యారు. 1994-95 నాటి ఎన్టీఆర్ క్యాబినెట్లో హోమ్, జైళ్ల మరియు అగ్నిమాపక సేవలకు మంత్రిగా ఉన్నారు. టీడీపీలో 1995 ఆగస్టు సంక్షోభ సమయంలో ఎన్టీ రామారావును తన అల్లుడు ఎన్ చంద్రబాబు నాయుడు పార్టీ మరియు కుటుంబ తిరుగుబాటులో పడగొట్టినప్పుడు ఇంద్రారెడ్డి ఎన్టీఆర్తోనే ఉన్నారు. 1996లో ఎన్టీఆర్ మరణం తరువాత ఇంద్రారెడ్డి లక్ష్మీపార్వతి పార్టీలో చేరారు. కానీ వెంటనే ఆమెతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ టికెట్పై 1999 పోల్లో ఆయన తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన జై తెలంగాణ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. శంషాబాద్ సమీపంలోని పాల్మకూరు గ్రామంలో ఇంద్రారెడ్డి ప్రయాణిస్తున్న కారు నిశ్చలమైన లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. 46 ఏళ్ల ఇంద్రారెడ్డి వెంట రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, 2 గన్మెన్లు మరియు డ్రైవర్లు ఉన్నారు. ఇంద్రారెడ్డి వివాహానికి హాజరైన తరువాత తన స్వస్థలం చేవెళ్ల నుండి తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రారెడ్డికి భార్య, 3 కుమారులు ఉన్నారు. తరువాత ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు సబితా ఇంద్రారెడ్డి. ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో విద్యాశాఖ మంత్రిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సేవలందిస్తున్నారు. తరాలు మారినా యుగాలు గడిచినా ప్రజల్లో చెరగని ముద్ర వేశాడు ఇంద్రన్న. మాజీ హోం విద్యాశాఖ మంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులర్పించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు కుటుంబ సభ్యులు. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని విగ్రహంతో పాటు కౌకుంట్ల గ్రామ పరిధిలోని స్వర్గీయ ఇంద్రన్న సమాధి వద్ద చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, కుమారులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, మనుమరాలు అక్షయ్ని, మనవుడు ఇంద్ర, కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. చెదిరిపోయేనో సబితమ్మ గుండె వగిలెనో రహదారే జనదారై రమ్మని అన్నదా జన బాంధవుడేడంటూ నిన్ను అడుగుతున్నదా
కౌకుంట్ల గ్రామం జన్మించిన ఆస్థలం కన్నీళ్లతో ఈ క్షణం చేవేల మండలం కౌకుంట్ల గ్రామం జన్మించిన ఆస్థలం కన్నీళ్లతో ఈ క్షణం అల్లాడిపోయనో తానే ఇక లేడని ఎన్ని ఏళ్ళకో ఇంద్రన్న రాకని అల్లాడిపోయనో తానే ఇక లేడని ఎన్ని ఏళ్ళకో ఇంద్రన్న రాకని కలలు చెదిరిపోయేనో సబితమ్మ గుండె వగిలెనో నహదారే జనదారై రమ్మని అన్నదా బాంధవుడేడంటూ నిన్ను అడుగుతున్నదా సాగేటి పయనము ఆగెను తన గమనము తను చేరిన తీరము ఉస్మానియా ఉద్యమ కెరటంగా చెవెళ్ళ ప్రజల ముద్దు బిడ్డగా తెలంగాణ టైగర్గా తుది శ్వాస వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం పరితపించిన స్వర్గీయ ఇంద్రన్న ఎప్పటికీ ప్రజల మనసుల్లో అమరులే.